జరిగిన శాసనసభకు జరిగిన ఎన్నికలు 2018లో ఆనాడు ఉత్పన్నమైన పరిస్థితులు, తదనంతరం ఈరోజు రాష్ట్రంలో గౌరవనీయులు పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి నేతృత్వంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందుగా మనం నల్గొండ జిల్లాలో ఉన్న పరిస్థితిని ఒక్కసారి, ఎన్నికలకు ముందు 2014 పూర్వం ఉన్న పరిస్థితిని కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొదటి నుండి 2001లో పార్టీ ఆవిర్భవించిన నాడు పిడికెడు మంది నాయకులు ఆనాడు కేసీఆర్ గారికి బాసటగా జగదీష్ రెడ్డి గారు కానీ, భరతన్న కానీ, ఇంకా కొంతమంది నాయకులు మాత్రమే నల్గొండ జిల్లాలో ఆనాడు ఉన్న పరిస్థితి. కానీ అంచెలంచెలుగా ఎదురు దెబ్బలకు భయపడలేదు. వచ్చిన ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఉద్యమంలో మాత్రం ఎక్కడ ఏ ఒక్కరోజు కూడా కరీంనగర్లో, వరంగల్లో, ఇంకో చోట ప్రజాప్రతినిధులు ఉన్న చోట ఏ రకంగానైతే కార్యకలాపాలు జరిగినాయో దానికి ఏమాత్రం తగ్గకుండా నల్గొండ జిల్లాలో కూడా పార్టీని ధీటుగా నిలిపి, అధికారం ఉన్నా లేకపోయినా, ప్రజాప్రతినిధులు ఉన్నా లేకపోయినా, మరి నిబద్ధతతో, ఒక కమిట్మెంట్తో పార్టీని ఉద్యమ కాలంలో కూడా బ్రహ్మాండంగా నిలిపింది. మీరు మన పార్టీ నాయకులు, కార్యకర్తలు అనే మాటను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను.